ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక ఈరోజు మనం లూకాస్ వార్త ఏడో భాగం ధ్యానించుకుందామండి ఏడో అధ్యాయం సో ఏడో భాగం ఏడో అధ్యాయం అన్నమాట నేను ఒక్కొక్క అధ్యాయం మెల్లగా ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు ప్రేరణని పట్టేయండి వాళ్ళు అందరూ కూడా అంటే మీరంతా నా బిడ్డలంతా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వచనం ఒక్కొక్క మాట చదవాలి ఒక్క మాట కూడా చదివి ధ్యానించాలన్నమాట అది ఇప్పుడు ఏసు ప్రభు కొండ మీద ప్రసంగం మనం విన్నాం కదండి కొండ దిగి వచ్చిన తర్వాత ఆయన కఫర్నాము చేరుకుంటారనమాట కఫర్నాంలో యేసు ప్రభు సువార్త బోధించినప్పుడు ఉన్నారు అని మతేసువార్త నాలుగు పదముల్లో ఉంటుంది ఆయన నజరేతును వేడి మరి కఫర్నాంలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు పేతురు వాళ్ళ ఇంట్లో అని చెప్తారండి ఇప్పుడు కొండ దిగి ఏసుప్రభు ఆయన కఫర్నాము వచ్చారనమాట వాళ్ళ ఇంటికి వచ్చేశారు అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు గఫర్నాంలో ఒక శతాధిపతి ఉన్నాడు అనమాట శతాధిపతి అంటే వంద మంది సైనికులకి పెద్ద అండి శత అంటే వంద కదా సో శత అధిపతి వంద మంది సైనికులకి పెద్ద ఆయన ప్రభుని గురించి విన్నాడనమాట ఏం విన్నాడు ఏసుప్రభు ఒక మాట చెప్తే స్వస్థత ఆయనను తాకితే స్వస్థత ఆయన తాకితే స్వస్థత అని ఆయన గురించి విని ఆయనకి ఇష్టమైనటువంటి ఒక సేవకుడు అనమాట ఆయనకి అనారోగ్యం వచ్చింది విపరీతంగా బాధపడుతున్నాడు అప్పుడు ఆయన యూదుల పెద్దల్ని ప్రభు దగ్గరికి పంపిస్తాడనమాట అప్పుడు యూదుల పెద్దలు వస్తారు ప్రభా మీరు తప్పకుండా ఆ శతాధిపతి సేవకుడిని స్వస్థపరచాలి ఎందుకంటే ఆయన మన జాతిని ప్రేమిస్తాడు యూదులని ప్రేమిస్తున్నాడు ఆయన అన్యుడు కానీ యూదులను ప్రేమిస్తున్నాడు మన కొరకు ప్రార్థన మందిరాన్ని కట్టాడు కనుక మీరు తప్పకుండా వచ్చి వాళ్ళ సేవకునికి స్వస్థత దించాలి అప్పుడు ప్రభు అంటారు పదండి అని బయలుదేరుతారనమాట చూడండి ఎంత తగ్గింపు స్వభావమో నేను ఇది చదువుతున్నప్పుడు అండి మొదటిసారి ప్రభు నాతో మాట్లాడేవాళ్ళు అనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు చూడమ్మా యేసు ప్రభు ఒక అన్యుడు శతాధిపతి యూదుడు కాదు అంటే క్రైస్తవులు కాదనుకోండి అన్యుడు వాళ్ళ పని వాళ్ళకి ఒక పని ఆయనకి బాగాలేదంటే సేవకునికి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వస్థపరచడానికి ఇంటికి వెళ్తున్నారు ఇది దీన్ని వినయం అంటారనమాట కనుక అలా ఉండాలి అని చెప్పారు ఇంకా ఏసు ప్రభు వాళ్ళ ఇంటికి దగ్గరలోకి రాబోతున్నారు అప్పుడు శతాధిపతి మరలా చెప్పి పంపిస్తాడనమాట ప్రభా మీరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అర్హుడను కాను నాకు అంత యోగ్యత లేదు ప్రభా మీరు అక్కడి నుంచి ఒక మాట పలికితే చాలయ్యా నా సేవకునికి స్వస్థత కలుగుతుంది ప్రభా నేను కూడా నా అధికారం కింద కూడా వంద మంది ఉన్నారు కదా సో వాళ్ళని నేను రా అంటే వస్తారు పో అంటే పోతారు మరి మీరైతే ఈ విశ్వానికి అధికారి విశ్వదాత్రికి మీరు దేవుడుగా ఉన్నారు మీరు ఒక మాట పలుకుతే ప్రకృతిని శాసిస్తే అది వింటుంది ప్రభా తుఫాన్ని గద్దిస్తే సముద్రం విధేయిస్తుంది సూర్యుని గద్దించినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు ఆగిపోతాడు చేపని యోనాన్ని మింగు అంటే మింగుతాడు అన్నీ కూడా ఈ విశ్వం అంతా కూడా మీకు లోబడి ఉంటుంది ప్రభా కనుక మీరు అక్కడి నుంచి ఒక మాట పలికితే మా సేవకునికి స్వస్థత కలుగుతుంది అబ్బా ఏస్ ప్రభు అంటారు అక్కడ తన శిష్యులు ఉన్నారు చాలామంది కదా ఇంకా జనులు ఉన్నారు వాళ్ళతో ఏమంటారు అంటే ఇంతటి విశ్వాసము నేను ఇజ్రాయేల్లో కూడా చూడలేదు ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవుని బిడ్డలు కానీ ఈయన అన్యుడుగా ఉన్నాడు ఎంత విశ్వాసం యేసుప్రభు పట్ల ఒక్క మాట మీరు పలుకుతే స్వస్థత కలుగుతుంది చూడండి యేసుప్రభు ఆయనను మెచ్చుకుంటున్నాడు అనమాట ఆయన విశ్వాసాన్ని శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడనమాట అలాగే మనం కూడా ఏం చేయాలంటే ముందుగా మెచ్చుకోవడం నేర్చుకోవాలన్నమాట యేసుప్రభు క్యారెక్టర్ని మనం నేర్చుకోవాలండి అందరినీ మెచ్చుకోవడం మీరు ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం చూస్తే ఏడు సంఘాలని ఆయన హెచ్చరించేటప్పుడు అంటే ఫిలడెల్ఫియా సంఘాన్ని ఆయన హెచ్చరించాడండి మిగతా వాళ్ళని ముఖ్యంగా ఐదు సంఘాలని హెచ్చరించినప్పుడు ఎఫ్ఏసి సంఘం ముందు చూస్తే ముందు వాళ్ళని మెచ్చుకుంటాడు మీకెంతో ఓర్పు సహనము అంత ఉంది కానీ ఐ హ్యావ్ వన్ కంప్లైంట్ అగెన్స్ట్ యూ మెచ్చుకొని 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 చివరిలో కంప్లైంట్ అనమాట సో నేను కూడా అది నేర్చుకున్నాను స్కూల్లో టీచర్స్తో మాట్లాడిన ముందు మెచ్చుకొని మెచ్చుకొని వాళ్ళు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో అది తర్వాత అనమాట సో మెచ్చుకోవడం చూడాలి సో మనము మెచ్చుకోవడం నేర్చుకోవాలి అన్నమాట యేసుప్రభు ఇక్కడ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి యూదుల పెద్దలు ఉంటారు కదా శతాధిపతి పంపించాడు వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఆయనకి స్వస్థత అనమాట ఎంత విశ్వాసం ఒక్క మాట మీరు పలుకితే చాలు నా సేవకునికి స్వస్థత కలుగుతుంది మీరు ఆలోచించారా బైబిల్లో ఏసుప్రభు పలికిన మాటలు ఎన్ని ఉన్నాయి కదా అవి మనం కూడా ఆ మాటలు మనకిగా మనం తీసుకోవచ్చు కుష్ఠరోగి రోగి ఏసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా ఇష్టమైనచో నాకు స్వస్థత దయచేయండి అప్పుడు ప్రభు ఏమంటారంటే నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగాక అని అంటారు అప్పుడు మనమే ఆ మాటను తీసుకోవాలి ఆ కుష్ఠరోగి నేనే ప్రభా అలా పక్షవాత రోగితో అంటారు కుమార ధైర్యం వహించు నీ పాపములు మన్నించబడిన ప్రభా నా పాపాలు మన్నించి నేనే ఆ కుష్ఠరోగి నాకు స్వస్థత దయచేయి ఆయన మన రోగాలు తన మీద వేసుకున్నాడు మన బలహీనతలు తనపై వేసుకున్నాడు మన రోగాలు తానే భరించాడని మత్త ఎనిమిది పదిహేడులో రాయబడి ఉంది ఆ మాట తీసుకోవాలి అవును ప్రభా నా రోగం నీ శరీరం మీద వేసుకున్నావు నా బలహీనత నా బలహీనత ఏంటంటే కోపం అండి సో ఎప్పుడు చెప్తాను ప్రభా నాకు కోపాన్నించి విడుదల దయచేయండి మీ శరీరం మీదకి తీసుకోండి ప్రభా ఎందుకంటే నా కోపము మీకు అపకీర్తిని తీసుకొస్తుంది కీర్తిని తీసుకొని రాదు కదా ఈ బలహీనత నుండి నాకు విడుదల దయచేయండి ఎష్ యాభై మూడు ఐదు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత మాథ్యూ నాయక పరంబలి ఫాదర్ గారండి పోటాలో ఈ మాట చెప్పినప్పుడు నేను విన్నాను ఒక అమ్మకి క్యాన్సర్ వస్తే పోటా వచ్చిందంట వచ్చినప్పుడు ఇంకా డాక్టర్స్ ఇంకా లాభం లేదు అని చెప్పారంట డాక్టర్స్ లాభం లేదు అని చెప్పారంటే ఇప్పుడు జీజస్ లాభం చేస్తారనమాట అప్పుడు ఫాదర్ చెప్పారంటే ఈ మాట అని చెప్పి ఆమెకి అమ్మ ఒక నోట్బుక్ పెట్టుకొని ఐఎమ్ హీల్డ్ బై ద ఓన్స్ ఆఫ్ జీజస్ యేసు పొందిన దెబ్బల ద్వారా నాకు సుస్థత అని రాసుకోమ్మా అలా రాసిందంట ఆమె పదివేల సార్లు రాసిందంట ఆమెకి విశ్వాసం వచ్చేసింది ఆమె క్యాన్సర్ ఏసు ప్రభు మీదకి వెళ్ళింది ప్రభు యొక్క జీవం ఆమెలోనికి వచ్చిందని తర్వాత ఇంకా ఫాదర్ చెప్పారంట అమ్మ నీకు స్వస్థత కలిగింది ప్రభు నిన్ను స్వస్థపరిచారని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే లేదు అని చెప్పారనమాట నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక నీవు విశ్వసించినట్లే శతాధిపతితో ఏమంటారంటే నీవు విశ్వసించినట్లు నీకు జరుగునుగాక అన్నట్లే నీకు జరుగునుగాక అంటారనమాట ఆ స్త్రీ కూడా చూడండి మత్తే స్వార్థ పదిహేను ఇరవై రెండులో అన్యురాలు ఆమె కూడా కానీ ఏసుప్రభు వెంటబడుతుందనమాట యేసు దావీది కుమారా నన్ను కరుణించు అని ప్రభు వెనకాల అరుస్తూ ఉంటుంది ప్రభు తూరు సిదోన్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనమాట ఆమె కనానీయ స్త్రీ నా కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపడుతుంది అయ్యా అని అయా నువ్వు కరుణ చూపించు దావీది కుమారుడు ఏసు నువ్వు కరుణ చూపించు అప్పుడు ఏసు ప్రభువు పేతురు అంటాడనమాట ఏంటి వినపడట్లేదా ఏంటి ఆ మాటలు అరుస్తుంది కదా పేతురు ఎప్పుడు ముందు మాట్లాడతాడు అప్పుడు ప్రభు చెప్తారు నేను ఇస్రాయేల్ ప్రజల్లో చదరిపోయిన గొర్రెల కొరకు పంపబడి తిని అంటే ఆమె కన్నాన్యేస్త్రి అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వెనక నుంచి ముందుకొచ్చి ఆయన పాదాలు పట్టుకుంటుంది ఇంకెట్లా నడుస్తారు ప్రభు తప్పకుండా చేయాల్సింది అవును ప్రభు ఆ ప్రభు ఇంకా ఏమంటారంటే అమ్మ బిడ్డల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అంటే ప్రజలేమో బిడ్డలు కనానీలేమో కుక్క పిల్లలు అనమాట ఆమె కుమార్తె అంటే కుక్క పిల్ల అనమాట అప్పుడు ఎంత రోషం వచ్చి ఉండొచ్చు కదా ఇట్లా అంటావా అని అనొచ్చు ఒకవేళ రోషం వస్తే సొస్వత్ చేస్తారు అని ఏదో వస్తే ఇలాంటి మాటలు అనొచ్చా అని కానీ ఆమె ఏమంటుందంటే చూడండి ఎంత వినయం చూడండి నిజమే ప్రభు యజమానుని బల్లం మీద నుంచి పిల్లలు కూర్చొని తింటుంటే కొన్ని ముక్కలు క్రింద పడిపోతాయి కదా అప్పుడు ఆ ముక్కల్ని పడిన ముక్కల్ని కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు అబ్బా ఏసు ప్రభ అంటారమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరును గాక అలా ఆమెలాగా వెంటబడాలండి మన పిల్లల కొరకు దయ్యాలు పట్టినా సెల్ ఫోన్ దయ్యమా ఇప్పుడు సినిమాల సీసాల లేకపోతే ఎలాంటివి అన్నిటి నుంచి విడిపించమని వెంటబడాలి రాత్రంతా కూర్చొని ప్రభుని మనం అడుగుతూ ఉండాలన్నమాట మీ దూతల్ని మీ అగ్నిని పంపించి ఇవన్నీ కాల్ చేయండి ప్రభు మీ దూతల్ని పంపించండి యశ్వ గ్రంథంలో ముప్పై ఏళ్ళు మనం చూస్తాము అక్కడ అసిరియా రాజు లక్ష ఎనభై ఐదు వేల మందిని తీసుకొని యూదా దేశం మీద దండయాత్రకు వస్తాడు యుద్ధానికి వస్తాడనమాట ఆ రాత్రి ఇజుకియ రాజుకి ఇంకా ఏం చేయాలి చిన్న దేశం ఆయన సైన్యం చాలా కొద్ది సైన్యమే ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో మందసం ముందు ప్రార్థన చేస్తాడు నేనేం చేయలేను నువ్వే ఏదో ఒకటి చేయని అప్పుడు దేవుడు ఒక్క దూతను పంపించి లక్షా ఎనభై ఐదు వేల మందిని ఒక్క రాత్రిలో చంపించేస్తాడండి నాకు ఎంత ఇష్టమో ఆ మాటను పట్టుకొని నీ దూతలు అక్కడ నుంచి రిలీజ్ చేయి ప్రభా రెడ్ అలర్ట్ లాగా స్పెషల్ ఆర్మీని రిలీజ్ చేసి ప్రభా ఈ దుష్ట శక్తుల్ని సంహరించండి రాత్రిలలో నిద్ర రావట్లేదంటే ప్రభువే మనల్ని మేల్కొని ఈ వాక్యాలు పట్టుకొని ప్రార్థించాలన్నమాట కళ్ళు మూసుకొని అది ప్రార్థించేది కళ్ళు తెరిచి ఇలా శతాధిపతి విశ్వాసం నాకు ఇవ్వండి కన్నాని స్త్రీలాగా విశ్వాసం ఆమె వెంట పడినట్లు నేను కూడా వెంట బైబిల్ చదివి ఇది జరుగును గాక కనాని ఆ స్త్రీకి ఏం చేశారో నాకు చెయ్యండి శతాధిపతి సేవకునికి ఏం చేశారో నాకు అంటే నా పిల్లలకి చెయ్యండి మా దేశానికి మా యవనస్సులకు చేయండి అలా అడగాలన్నమాట ఇప్పుడు సేతాధిపతి అయిపోయింది కదా ఇంకొక రోజు యేసుప్రభు మరి కఫర్నాం నుంచి అనే ఒక పట్టణానికి వెళ్తున్నారండి వేకోజామున వెళ్తారు ఆయనతో పాటు శిష్యులు ఉంటారు కొంతమంది స్త్రీలు కూడా ఉంటారన్నమాట సహాయం చేయడానికి అలా వెళ్తుంటే వేకోజామున ఆరు గంటలు అనుకోండి తెల్లతల వారుతుంది యేసుప్రభు వెళ్తున్నారు వాళ్ళకి శుభ సందేశాన్ని అందించడానికి యేసుప్రభు నోటి నుంచి కరుణ దయాపూరితమైన మాటలు వస్తాయి అందుకే అందరూ వినడానికి వస్తారు వింటుంటేనే వాళ్ళ హృదయంలో గాయాలు స్వస్థత పరచబడతాయన్నమాట అలా ఆయన లోపలికి అడుగు పెట్టబోతుంటారు పట్టణం చుట్టూ గోడలు ఉంటాయండి ద్వారం ఉంటుంది గేట్ అనమాట ఆయన లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది ఒక శవాన్ని మోసుకొని వస్తూ ఉంటారు ఇంకా దాని ముందు వాళ్ళ తల్లి ఒక యువనస్తుడు చనిపోయాడు అనమాట వాళ్ళ మమ్మీ వితంతు ఆమె ఏడుస్తూ ఉంది ఎట్లా ఏడుస్తుందంటే తల మీద దుమ్ము పోసుకొని అయ్యో నాకు ఇంకెవరు ఉన్నారు ఒక్క కొడుకు చనిపోయాడు నువ్వు ప్రతికుండి నేను చనిపోతే బాగుండు నీ చావు నేను కళ్ళతో చూడాలన్న తల్లి ఎలా ఏడ్చి ఉండొచ్చు కదండి ఏసుప్రభు హృదయం కదిలించబడుతుందంట అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మీరు చదివితే లూకా ఏడు పదకొండు నుంచి మీరు చదవండి ఏసుప్రభు ఆమెని చూసి కనికరపడి హీ వాస్ మూడ్ విత్ కంపాషన్ ఆమె అట్లా ఏడుస్తుంటే ఆయన హృదయం పిండేసినట్లు అయిపోయిందనమాట కనికరపడే ఆమె దగ్గరికి వెళ్ళమ్మ ఏడవకమ్మా ఏడు వద్దమ్మా ఏడవకు అని చెప్పి ఆ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆ పాడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి బాబు చెయ్యి పట్టుకొని ఎవ్వనుడా లిమ్ము యంగ్ మ్యాన్ గెటప్ అనగానే యేసుప్రభులో జీవం ఆ బిడ్డలోకి వెళ్తుంది ఆ బిడ్డలు వేస్తాడనమాట ఇంకా తల్లికి అలా ఇచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది ఆమె కన్నీరు ఇప్పుడు ఆనంద బాష్పాలు అయిపోయినాయి ప్రభు యొక్క కరుణ అండి లూకాసు వార్త చదువుతుంటే ఇలా తేనె పట్టు నుండి చిప్పిలు తేనె వలె ప్రవహిస్తుంది ఎంత కరుణ చూడండి ఆ కరుణతో నింపమని అడగాలి క్రైస్తవుల ఒకే ఒక లక్షణం అండి నా నా దృష్టిలో నేను చెప్తున్నాను ఏ ఎంత పెద్ద పొజిషన్ చూడని ఎంతమంది ఎంత పెద్ద చర్చి కరుణ ఉందా లేదా మదర్ తెరీసా తల్లిలాగా కరుణ ఉంటే వాళ్ళు ఏసుప్రభుకి చెందిన వాళ్ళు అని నేను అనుకుంటానమాట అంత కరుణ మనలో కూడా పోయమని అడగాలి ఎప్పుడైతే ఒక అనారోగ్యంగా ఉన్న వాళ్ళని లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇలా చనిపోయినప్పుడు ఏడుస్తున్నప్పుడు మీరు కరుణతో కదిలించబడతారో అప్పుడు మీరు చేస్తే ప్రార్థన దేవుడు జవాబిస్తారండి పావురం లాంటి సున్నితమైన టెండర్ హార్టెడ్ అలాంటి హృదయం కలిగి ఉండాలండి అది దేవునికి అమూల్యమైనది అనమాట అలా కనికరంతో కదిలించబడినప్పుడు అప్పుడు స్వస్థతలు చేస్తారు మన ద్వారా ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందా తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇంకా తర్వాత సిమోన్ ఇంట్లో పాపాత్మురాలండి లూక ఏడు ముప్పై ఆరు ఈ ముగ్గురిని గురించి మీరు మెల్లగా ధ్యానించుకొనండి ఇక్కడ ఈ విధవరాలు ఎట్లా ఏడుస్తుందంటే ఏసుప్రభు కనికరంతో కదిలించబడ్డాడు మీ పిల్లల కొరకు కూడా మీరు అలాగే ఏడవండమ్మా కన్నీరు కార్చండి ఇంకా దేనికోసం కాదు నేను ఒక స్త్రీగా ఒక తల్లిగా అక్కగా చెప్తున్నాను భర్త ప్రేమించలేదనో ఇవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదని కాదమ్మా మీ పిల్లల కొరకు ఏడవండి ఏసుప్రభు శిలువ మార్గంలో పుణ్యశ్రీలు ఏడుస్తుంటే ప్రభు అంటారు ఎరుషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కోసం మీరు ఏడవండి ఈ శిలువ మరణం మీకోసమే మీరు కన్నీరు దేవుని సన్నిధిలో మాత్రం కార్చండి మీ పిల్లల కొరకు కార్చండి దారి తప్పిన మీ పిల్లల కొరకు ఆత్మలో మరణించిన మీ పిల్లల కొరకు విలాప గ్రంథాలు రెండు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎరుషలేము కుమారి రేయి ప్రతిజామున లేచి నీ దేవునికి మొరపెట్టు నశించిపోతున్న నీ బిడ్డల కొరకు నీ కన్నీళ్ళు ఏరులై గాక పరిశుద్ధాత్మ వరం అండి కన్నీటి ప్రార్థన అందరూ చేయలేరు చాలా సున్నితమైన హార్ట్ పరిశుద్ధాత్మ వరాలు ఎలా బోధిస్తాం మద తెరీసా తల్లిలాగా అన్నం పెట్టడం కొంతమందికి కనీటి ప్రార్థన అది ఒక వరం అన్నమాట చాలా అమూల్యమైన వరం అలా ప్రార్థించండి మీ పిల్లల కోసమే కాదమ్మా అందరి కొరకు మీరు ప్రార్థించండి యవ్వనస్తులు బైబిల్ చదువుకొని దానియల్లాగా నేను అనుకుంటాను దానియలు యవ్వనస్తుడు ఆయన స్నేహితులు ఎలా పరిశుద్ధంగా ఉన్నారు మాంసము తిని అపవిత్రులు కాకూడదు అనుకున్నారనమాట అలా మన పిల్లలు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి అని మీరు ప్రార్థించండి కన్నీటితో మీ కన్నీరు వాళ్ళు పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పడం ఇక్కడ చెప్పడం ఇక్కడ చెప్పడం కాదండి ప్రభు నాతో చెప్పారు అన్న కన్నీరు దేవుని సన్నిధిలో కార్చింది మీ పిల్లలు ఏ కష్టం ఉన్నా మీ కన్నీరు మనుషుల ఎదుట కారుస్తే వ్యర్థమైపోతాయి దేవుని ఎదుట కారుస్తే ఎంత మూల్యంగా దేవుడు తన సీసాలో మన కన్నీరు పోసి తన గ్రంథంలో వాటిని లిఖించి యేసుప్రభు తండ్రికి చూపిస్తాడంట యాభై ఆరో కీర్తన ఎనిమిది వచనంలో నీవు నా కన్నీరు నీ సీసాలో పోసి ఉంచితివి వాణిని నీ గ్రంథంలో లిఖించి ఉంచితివి అంటాడనమాట దావీద్ దావీద్కి దేవుడు చూపిస్తారు అమూల్యమైన మన కన్నీరు మన ప్రార్థనని పరిలోకానికి తీసుకొని వెళ్తుందండి ఇప్పుడు సిమోన్ ఇంటిలో పాపాత్మురాలు ఈ ఏడో అధ్యాయంలో శతాధిపతి ఆయన విశ్వాసం ఆ తర్వాత నాయన విధవరాలు ఎలా ఏడుస్తుంది ఆ తర్వాత మూడో వ్యక్తి ఎలా పశ్చాత్తపడింది అప్పుడు ఏసుప్రభు ఆమెను ఎలా మన్నించారు మనం చూద్దామండి సిమోన్ ఇంటిలో పాపాత్మురాలు అని హెడ్డింగ్ పెట్టారనమాట ఏసుప్రభు ఒక పరిసైన ఇంటికి విందుకు వెళ్తాడు సాధారణంగా ఆయన పరిశైల ఇంటికి వెళ్ళడండి పాపుల ఇంటికి వెళ్తాడు ఎందుకంటే అక్కడికి అందరూ పాపులు వస్తారు సుంకర్లు వస్తారు వాళ్లతో కలిసి భుజిస్తూ వాళ్లలో ఒకనిగా నేను పాపాత్ముల కొరకు వచ్చాను నీతి మంతుల కొరకు రాలేదు అని చెప్పి మెల్లగా ప్రేమగా వాళ్ళకి నీతి మార్గాన్ని చూపించి నీతి మార్గంలో వాళ్ళని నడిపిస్తాడు చూడండి బెస్ట్ మీన్స్ అనమాట వనస్తులు ఎవరినైనా పట్టుకోవాలంటే చక్కగా భోజనం చేస్తూ వాళ్ళతో కలిసి మాట్లాడుతూ మాట్లాడుతూ అలా అనమాట సో ఏసుప్రభు ఒక పరిసేని ఇంటికి వెళ్తాడండి విందుకి అప్పుడు ఒక స్త్రీ ఆ పట్టణంలో పాపాత్మురాలు ఆమె ఏం చేస్తుందంటే చలువ రాతి పాత్రలు పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసుప్రభు వెనుకగా అందరూ మరి భోంచేస్తూ ఉన్నారు ఏసుప్రభు కూడా టేబుల్ మీద ఉన్నారు కదా వెనుకగా వచ్చి ఆయన పాదంలో పట్టుకుంది ఏం చేస్తుంది అక్కడ తన కన్నీటితో ఆయన పాదాలని కడిగిందంట అంటే ఎన్ని కన్నీళ్ళండి అంటే ఆమె హృదయంలో ఎంత పశ్చాత్తాపం చూడండి పరిశుద్ధ ఆత్మ మనల్ని తాకినప్పుడు అండి మన హృదయాన్ని ఆత్మని తాకినప్పుడు మన పాపాన్ని చూపించినప్పుడు మన కన్నీళ్ళు ఇలాగే వస్తాయండి తొంభై ఏడులో పోటాలో పది ఆజ్ఞలు విన్న తర్వాత నా పాపాలన్నీ అన్నీ చూపిస్తున్నాడు అనమాట పరశుద్ధాత్మదేవుడు నాకు తెలియకుండానే అలా వారం రోజులు కాదు నెలలు అలా కంటిన్యూస్గా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట అన్ని కన్నీళ్ళు నాలో ఉన్నాయా అనిపించింది అలా అది అసలైన ఆశీర్వాదం ఏంటంటే మనకి లోక ఆస్తులు ఉండడం కాదండి అది చాలా కష్టం పరలోకానికి వెళ్ళడం ఆస్తి ఉండడం అనేది ఒక పరీక్ష ధనికుడు లాజర్లో ధనికునికి డబ్బు ఇచ్చారు దేవుడు ధనాన్ని ఇచ్చారు పరీక్ష పెట్టడానికి లాజర్కి సాయం చేస్తాడా లేదా చేయలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోయాడు అనమాట సో ఎప్పుడూ ఈ లోక ఆస్తి ఉండడము ఆశీర్వాదం కాదు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ మనలో ఉండడము మనం వాక్యం చదువుకొని నీతిగా జీవించడము అది అసలైన ఆస్తి ఫస్ట్ ఏంటంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మన పాపాలని ఒప్పిస్తారండి పాపాలని చూపించి దాని కొరకు పశ్చాత్తాపడ్డానికి మనకి కృపణిస్తారు ఇది అసలైన బ్లెస్సింగ్ అనమాట తొంభై ఏడు వరకు నేను కూడా నా కలీగ్ బయాలజీ కలీగ్ అనమాట క్రిస్టియన్ ఆమె కూడా నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావా నువ్వు ఆర్యూ బాన్ అగేన్ నువ్వు మళ్ళా జన్మించావా అలా అని అడిగినప్పుడు నేను ఎగతాలు చేసేదాన్ని ఏసు రక్తం ఇప్పుడు ఎక్కడ ఉంది నువ్వు రక్షణ పొందావా రక్షణ అంటే ఏంటి ఏం మాట్లాడతారు మీరు అలా పద్నాలుగు సంవత్సరాలు నన్ను అడిగేదండి అప్పుడంతా నేను ఎగతాలు చేసేదాన్ని ఎందుకంటే పరిశుద్ధాత్మ నన్ను తాకలేదు గుడ్డితనం ఈ లోకపు గుడ్డితనం అనమాట రెండో కోరింత నాలుగు నాలుగులో పౌలు చెప్తాడు ఇహలోక దైవం సైతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేసి మనకి వెలుగుని జీవాన్నిచ్చే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు చదవకుండా గుడ్డితనాన్ని కలుగజేసి ఈ లోకమంతా చూపించి దీన్ని ఆరాధించు నన్ను ఆరాధించు శరీరాన్ని ఆరాధించుకో ఏం తినాలి ఏం త్రాగాలి ఇది అనమాట నువ్వు ఏదైనా చెయ్యి కానీ బైబిల్ చదవకూడదు అలా అనమాట కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నాలో వచ్చినప్పుడు నా పాపాలు చూపించినప్పుడు నా ఫ్రెండ్ అడిగినవి అప్పుడు నాకు అర్థమైందండి కల్వరి దర్శనాన్ని చూపించినప్పుడు ఏసుప్రభు రక్తం కారుతూ ఉంది ఆయన ముళ్ళు ఆ తలలో రంధ్రాలు బ్రెయిన్ సెల్స్ ఇంత పొడవుగా అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఏం చెప్పిందో అర్థమైందండి నా పాపం అంతా నాకు చూపించినప్పుడు అప్పుడు ఏడ్చాను ప్రభా నాకు రక్షణ కావాలి ఈ పాపం నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు ఏసయ్య అని కన్నీళ్లు వచ్చాయన్నమాట అదండి ఈమె ఎన్ని కన్నీళ్లు కారుస్తుందంటే ఆమె ఎదురు చూస్తుంది నేను ప్రభు దగ్గర వెళ్ళి నేను పాప క్షమాపణ పొందాలి నాకు ఇంకా పాపపు జీవితం వద్దు అని ఆ లోపల ఆమె పశ్చాత్తాపడి పరితపించి ఆ పరితపించే హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చింది లోపల కన్నీళ్ళు కన్నీళ్ళు అవన్నీ వరదల్లాగా వచ్చి యేసుప్రభు పాదాలని కన్నీటితో తడిపిందండి మీరు ఎక్కడైనా చూసారా బైబిల్ గ్రంథంలో కన్నీళ్లు కారుస్తుంది ఇందాక నాయన విధవరాలు కానీ తన కన్నీటితో ఏసుప్రభు పాదాలని కడిగే ఎన్ని కన్నీళ్ళు కావాలండి పాదాలు కడగాలంటే చెంబుడు నీళ్లు కావాలి కదా అన్ని కన్నీరు ఒక్కొక్క పాపము లాగా ఏసుప్రభు పాదాల మీద పడుతుంటే ఆమె హృదయంలో నుంచి వస్తుంది బాధ ప్రభు అని నోటితో మాట్లాడలేదు కన్నీటితో ఆయన పాదాల్ని ఒక్కొక్క కన్నీరు తాకినప్పుడు ఆయన హృదయంలో ప్రేమ కరుణ ప్రవహిస్తూ ఉందనమాట తర్వాత తన వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తుంది ఆ తర్వాత ఆ పాదాలని ముద్దు పెట్టుకుంటుంది ఆ తర్వాత తను తీసుకొని వచ్చిన పరిమళ ద్రవ్యాన్ని పాదాలకి పూస్తుంది అన్నమాట అప్పుడు ఆ పిలిచిన పరిసైడ్ ఉంటాడు కదా వాళ్ళకేంటంటే బైబుల్ బాగా తెలుసు చాలా బైబుల్ నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది చాలా డబ్బు కూడా ఉంటుంది అనమాట ఏమంటాడంటే ఈయన ప్రవక్త ఆగుచో ఆమె ఎవరో ఈయనకి తెలిసి ఉండేది ఆమె పాపాత్మురాలు కదా అప్పుడు ఏసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్తాడనమాట ఒక వడ్డీ వ్యాపారికి ఒకరు ఐదు వందలు ఒకరు యాభై వరహాలు అప్పుపడి ఉన్నారు ఇద్దరు తీర్చలేనప్పుడు ఆయన క్షమించాడు అప్పుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆయనను ప్రేమిస్తారు అంటే అప్పుడు ఆ పరిసైడ్ అంటాడు ఎక్కువగా ఎవరు క్షమించబడ్డారో వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారు అవును అవునని యేసు ప్రభు చెప్తాడు నేను మీ ఇంటికి వచ్చాను కదా ఇంటికి వచ్చినప్పుడు అతిథులకి మామూలుగా కాళ్ళకి నీళ్ళు ఇస్తారండి కడుగుతారు యాక్చువల్గా నేను మీ ఇంటికి వచ్చాను నా పాదాలు కడగడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలు కడిగింది నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ ఆమె నన్ను ముద్దు పెట్టుకోవడం మానలేదు నువ్వు నా తలకి నూనె అంటలేదు కానీ ఈమె పరిమళ ద్రవ్యంతో నా పాదంలో అభిషేకించింది అని ఆమె వైపు చూస్తాడు ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అధిక పాపములు మన్నించబడినవి అని చెప్పి అమ్మా నీ పాపములు మన్నించబడినవి ఇక సమాధానంతో వెళ్ళు పాపం ఉన్న హృదయంలో సమాధానం ఉండదండి ఆ పాప భీతి ఆ అపరాధ భావం అనమాట ఆ గిల్ట్ ఫీలింగ్ మనసాక్షిలా కొడుతూ ఉంటుంది కొడుతూ ఉంటుంది అది ఇప్పుడు ఆమెలోంచి వెళ్ళిపోయింది నీ పాపంలో క్షమించబడినవి సమాధానం నెమ్మది పీస్ వచ్చేసింది అనమాట సో ఆమెలాగా ముందుగా మనం ఏం అడగాలంటే పరిశుద్ధ ఆత్మను అడగాలండి ఎందుకంటే యోహాన్ పదహారు పదమూడులో యేసుప్రభు ఏం చెప్తారంటే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు ఆయన పాపములను ఒప్పిస్తాడు పాపం గురించి నీతిని గురించి తీర్పు గురించి చెప్తాడు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పిస్తారు యశుయా గ్రంథం ఆరులో యశుయా పరిశుద్ధ ఆత్మని పొంది పరలోక దర్శనాన్ని చూస్తాడు అయ్యో నేను పాపి అని అప్పుడు ఒప్పుకుంటాడనమాట అప్పుడు దేవుడు ఆయనని శుద్ధి చేస్తాడు మనకి త్రాగుబోతులకు చూడండి వాళ్ళు మత్తుగా ఉండి ఏం తెలియదు కదా మనకు కూడా ఈ లోక ఆశలు మత్తు ధనాశలో మన ఆత్మ పాపస్థితి తెలీదండి తెలియకపోతే చూడండి కుష్ట వచ్చిన వాళ్ళకి సెన్స్ ఉండదు సెన్స్ లేకపోతే ఏది పోయినా ప్రమాదం కదా కానీ మనకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సెన్స్ అనమాట మన పాపస్థితి తెలుసుకొని పాపాలకి పశ్చాత్తాపడి ఏసుప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనము పాప క్షమాపణ పొంది దేవునికి సాక్షులుగా జీవించాలని ఏషా ప్రవక్తలాగా ఈమెలాగా ఈమె కూడా తర్వాత ఏసుప్రభు సేవ చేస్తుంది రేపటి దినానం మనం ధ్యానించుకుందాం అలాంటి హృదయాన్ని పరిశుద్ధాత్మని మనకి దేవుడు దయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పల్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక శతాధిపతికి ఎంత విశ్వాసం ప్రభా మీరు ఒక్క మాట పలుకుతే చాలని మీరు పలికిన అనేక మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక ఆ మాటల్ని మేము విశ్వసించి వాటిని స్వీకరించడానికి మా హృదయంలోనికి పాటించడానికి కృపదయి మరణించిన కుమారుని కొరకు కన్నీటితో ఏడుస్తుంది ప్రభ మరణించిన కుమారుని కొరకు నాయను విధవరాలు హృదయ విదారకంగా ఏడుస్తుంది ప్రభ అప్పుడు మరి యేసయ్య మీ హృదయం కదిలించబడి ఆమె కుమారుని బ్రతికించారు మా పిల్లలు ఆత్మలో మరణించి ఎంతోమంది ఉన్నారు ప్రభ వాళ్ళ కొరకు మేం కూడా కన్నీటి ప్రార్థన చేసే పరిశుద్ధ ఆత్మనివ్వండి అలాగే సిమోన్ ఇంట్లో పాపాత్మురాలు ఎలా పశ్చాత్తాపడింది ఎలా మీ సన్నిధిలోనైనా తన పాపాలన్నీ కన్నీటి రూపంలో మీ పాదముల మీద పోసింది ప్రభా మీ నుంచి క్షమాపణ పొందింది అలాంటి అభిషేకం ఆ కృపని మాకు దయచేయండి మా పాప స్థితిని తెలుసుకొని పశ్చాత్తాపడి మీ సన్నిధిలో మా పాపాలని ఒప్పుకొని మీ రక్తంలో కడుక్కొని మీ ఆత్మతో నడిపించబడే ఆ కృప మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఈ ఏడో అధ్యాయంలో ముగ్గురు పొందిన కృప దేవుడు మనకు దయచేయను గాక గాడ్ బ్లెస్ యు